ఆగమన కాల రెండవ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం. ఈరోజు మనం చదువుకోబోయేటటువంటి మూడు గ్రంథ పట్టణాలు హృదయ పరివర్తనం గురించి తెలియపరుస్తున్నాయి. మనం చూసినట్లయితే లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఈరోజు బాప్తీస యోహాను గారు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తీసము పొందవలేనని ప్రకటించుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పరివర్తనము, హృదయ పరివర్తనము అంటే ఏంటి? హృదయ పరివర్తనము అంటే మారు మనస్సు, పశ్చాత్తాపము, లేకపోతే చేసిన పాపాలకు దుఃఖపడటము, చేసిన పాపాలకు అపరాధ భావం కలిగి ఉండటము, చేసిన పాపాలకు విచారము కలిగి ఉండటమే పరివర్తనము. ఇంకా చూసినట్లయితే హృదయ పరివర్తనము అంటే హృదయంలో మనసులో వచ్చే పరిపూర్ణమైనటువంటి మార్పు. హృదయ పరివర్తనము అంటే ఆత్మీయ జీవితానికి అడ్డుపడుతున్న పాపము నుండి వైదొలిగి పశ్చాత్తాపముతో పుణ్య బాటలో నడవటమే హృదయ పరివర్తనము. హృదయ పరివర్తనంలో 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలు ఈరోజు మన 3 గ్రంథ పట్టణాల ద్వారా తెలియపరచడం జరిగింది. ప్రియ సహోదరి సోదరులారా, మొదటిగా చూసినట్లయితే మొదటి భాగము సువిశేష పట్టణము నుండి లూకా సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే ప్రతి లోయ పోడ్చబడాలి, పర్వతము కొండలు సమము చేయబడాలి, వక్ర మార్గములు సక్రమం చేయాలి, గరుకు మార్గము నునుపు చేయాలి అనేసి వ్రాయబడి ఉన్నది. ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క వాక్యాన్ని, ఒక్కొక్క పదాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే లోయ అనేది దిగువ భాగము, లోతైన భాగము, లోతట్టు ప్రదేశం. ఈ లోతైనటువంటి భాగములో, ఈ లోయలో పడిపోతే ఎవరైనా కానీ బ్రతకటం కష్టం. మానవుని యొక్క జీవితంలో కూడా లోతైనటువంటి బలహీనతలు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క బలహీనత ఒక్కొక్క లోయ. కాబట్టి ఈ లోయగా ఉన్నటువంటి ఈ బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అశాంతిని తీసుకొస్తాయి, అసంతృప్తిని తీసుకొస్తాయి, చేదు అనుభవాలను తీసుకొస్తుంటాయి. కాబట్టి ఈ లోయలను పూడ్చివేయటం అంటే మన బలహీనతలను పూడ్చివేయటము, బలహీనతల నుండి మనం బయటికి రావటము. పర్వతములు కొండలు సమము చేయబడటం. ఈ పర్వతములు కొండలు అనేవి ఎత్తైనటువంటి ప్రదేశాలు. ప్రియ సహోదరి సోదరులారా, ఎత్తైన ప్రదేశాలు ఒక్కొక్క రాయి, ఒక్కొక్క మట్టిది కలిసి ఈ యొక్క పర్వతాలు కొండలుగా మారుతూ ఉంటాయి. అలాగనే మన జీవితంలో కూడా ఒక్కొక్క పాపము చేస్తూ మన పాపాలు అనేవి పర్వతాలలాగా, కొండల్లాగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కొండల నుండి మనము బయటికి రావాలంటే ఈ పాపపు కొండలు అనేవి మనకి దేవునికి మధ్య మధ్య గోడలాగా ఉంటాయి. కాబట్టి ఈ పర్వతములు లాగా ఉన్నటువంటి, ఈ కొండల్లాగా ఉన్నటువంటి పేర్కొని పోయినటువంటి పాపాలన్నిటినీ కూడా సమము చేస్తూ, నేల మట్టము చేస్తూ మనందరము జీవిస్తూ ఉండాలి. దినదినము పెరిగేటటువంటి, దినదినము పెద్దవయ్యేటటువంటి, దినదినము కొండల్లాగా పర్వతలాగా మారేటటువంటి పాపాలన్నిటిని కూడా మనము నేల మట్టము చేస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, అదేవిధంగా వక్ర మార్గాలు సక్రమం చేయటం అంటే, ఇవి వక్ర మార్గాలు అంటే అన్యాయపు మార్గాలు, అధర్మము మార్గాలు. ఈ మార్గాల నుండి వైదొలిగి మనము జీవంకు పోవు మార్గములో మనందరం ప్రయాణం చేస్తూ ఉండాలి. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో జీవమునకు పోవు మార్గము చాలా ఇరుకైనది. కాబట్టి ఆ మార్గంలో మనందరం కూడా ప్రయాణం చేస్తూ వక్ర మార్గాలన్నిటి కూడా సక్రమం చేసుకుంటూ జీవిస్తూ ఉండాలి. ఇకపోతే చివరిగా గరుకు మార్గాన్ని నునుపు చేస్తూ ఉండాలి. గరుకు మార్గాలు అంటే ఈ గరుకు మార్గాల్లో మనందరం కూడా నునుపు చేస్తూ, అంటే మన యొక్క జీవితంలో చూసినట్లయితే అనేకమైనటువంటి గొడవలు పెట్టుకుంటుంటాము, అనేక విధాలుగా పాపాలు చేస్తూ ఉంటాము. ఆ గరుకు మార్గాలను అక్కడే ఉండిపోతుంటాము. మన జీవిత యాత్ర అనేది అక్కడే నిలిచిపోతూ ఉంటుంది. గరుకు మార్గంలో ప్రయాణం ఎంత కష్టమో, అలాగనే మానవుని యొక్క జీవితంలో, ఈ పాపపు జీవితంలో, ఈ గరుకు మార్గంలో మన జీవిత యాత్ర కూడా అంతే కష్టము. ప్రియ సహోదరి సోదరులారు, నడవలేని పరిస్థితి, మన జీవిత గమ్యం అనేది అక్కడికే అడుగంటిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ గరుకు మార్గాన్ని నునుపు చేస్తూ మృదు స్వభావం కలిగి మనందరం కూడా జీవిస్తూ ఉండాలి. ఈ విధముగా మన జీవితంలో ప్రతి లోయ పూడ్చుతూ, 10 పర్వతము కొండలు సమము చేస్తూ, వక్ర మార్గాలు సక్రమం చేయగలిగితే, గరుకు మార్గాలు నునుపు చేయగలిగితే మన జీవితం మొత్తం కూడా ధన్యమవుతుంటుంది. కాబట్టి హృదయ పరివర్తనంలో మొదటి భాగము ఇవన్నీ కూడా పాటించటము. ఇకపోతే 2వ భాగం, హృదయ పరివర్తనంలో 2వ భాగము,
ఈరోజు చదువుకున్నటువంటి మొదటి పఠనము బారూక్ గ్రంథము 5:1-2 చదువుకున్నట్లయితే, యెరూషలేము నీవు విచార వస్త్రములు తొలగించి నీవు నీ దేవుణ్ణి నీతిగల వస్త్రమును కప్పుకొనుము అని రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సోదరులారా, విచార వస్త్రము, నీతి వస్త్రము, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పలు చోట్ల వస్త్రముల గురించి రాయబడి ఉన్నాయి. బారూక్ గ్రంథంలో విచార వస్త్రము, నీతి కలిగినటువంటి వస్త్రము మనం చూస్తున్నాము. యోబు గ్రంథము 29:14 న్యాయమైనటువంటి వస్త్రము గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 61:10 రక్షణపు వస్త్రం గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. లూకా సువార్త 15:22 మేలైన వస్త్రముల గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ విచార వస్త్రము, విచారము అనేది దేని వల్ల వస్తుందండి? పాపము చేయటం వలన. పాపము నుండి వైదొలుగుతూ మనం జీవిస్తూ ఉండాలి. అంటే మనం పాపము నుండి వైదొలిగినప్పుడు విచారము అనేది మన నుండి వైదొలుగుతూ ఉంటుంది. కాబట్టి పాపము నుండి వైదొలగాలి అంటే మనము నీతి కలిగినటువంటి వస్త్రాన్ని ధరిస్తూ ఉండాలి, రక్షణపు వస్త్రాన్ని ధరిస్తూ ఉండాలి, న్యాయపు వస్త్రమును ధరిస్తూ ఉండాలి, మేలైనటువంటి వస్త్రాన్ని మనం ధరిస్తూ ఉండాలి మన జీవితంలో. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి నీతి నిజాయితీ మనము జీవించినప్పుడు మన జీవితంలో ఈ విచారం అనేది పోతూ ఉంటుంది, ఈ పాపం అనేది మనము తొలగించబడుతూ ఉంటాము. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి మనం జీవించినంత కాలము కూడా నీతి నిజాయితీతో జీవిస్తూ ఉండాలి. అదే హృదయ పరివర్తనములో 2వ భాగము. దేవుడు చెబుతున్నాడు, నేను పవిత్రుడును, మీరు కూడా పవిత్రులుగా ఉండమనేసి దేవుడు చెబుతున్నాడు. కాబట్టి పవిత్రత కలిగి, నీతి కలిగి, నిజాయితీ కలిగి మనం జీవించినట్లయితే అదే నిజమైనటువంటి మార్పు, అదే నిజమైనటువంటి హృదయ పరివర్తనం. ప్రియ సహోదరి సోదరులారా, ఇకపోతే హృదయ పరివర్తనంలో 3వ భాగము ఈరోజు చదువుకున్నటువంటి 2వ పఠనము, ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 1:10 మీరు ఉత్తమమైన దాన్నే ఎన్నుకోగలుగుదురు, అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషములు లేని నిర్దోషులుగా ఉండగలుగుదురు అని వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సోదరులారా, మనం మన జీవితంలో హృదయ పరివర్తనము అంటే ఉత్తమమైన దాన్ని మనం ఎన్నుకోవాలి. నీటి నిజాయితీతో జీవిస్తూ మనం ఉత్తమమైన దాన్ని, దేవుడికి ఏది సంతోషము కలగజేస్తుందో అది మాత్రమే మనం ఎన్నుకోగలిగితే, అది మాత్రమే మనం చేయగలిగితే, దేవుణ్ణి ఇష్టపెట్టే కార్యం మాత్రమే మనం చేయగలిగితే అప్పుడు మనందరము కూడా కల్మషము లేని నిర్దోషులుగా ఉండగలుగుతూ ఉంటామంట. కాబట్టి మనము కల్మషము లేని నిర్దోషులుగా ఉండాలి అంటే అసలైనటువంటి హృదయ పరివర్తనం ఏంటంటే ఉత్తమమైన దాన్ని, మంచిదాన్ని మనందరము చేస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, అందుకే ఎఫీసీలకు రాసినటువంటి లేఖ 4:22 చూసినట్లయితే, మీ పూర్వపు జీవితము ప్రాత స్వభావమును మార్చుకునుడు, ఆ పూర్వపు జీవితము మోసకరపకు దుష్ట వాంఛలతో భ్రష్టమైపోయినదనేసి దేవుడు తెలియపరుస్తున్నాడు. మన యొక్క పూర్వ జీవితం అనేది, పాత జీవితం అనేది, హృదయ పరివర్తన లేని జీవితం అనేది భ్రష్టమైపోయినది, దుష్ట వాంఛలతో నిండిపోయినది, మోసకరమైనటువంటి జీవితము. కాబట్టి ఈ జీవితాన్ని మార్చుకుంటూ ఈ యొక్క ఆగమన కాలంలో మనలో ఉన్నటువంటి ప్రతి లోయలు పూడ్చబడుతూ, ప్రతి పర్వతము సమమ చేస్తూ, వక్ర మార్గాలు సక్రమం చేసుకుంటూ, నీతి నిజాయితీతో మనం అందరము కూడా జీవిస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా, హృదయ పరివర్తనముకు మారు పేరు బైబిల్ గ్రంథంలో జక్కయ్య. మనం చూసినట్లయితే లూకా సువార్త 19:1-10 చూసినట్లయితే, ప్రియ సహోదరి సోదరులారా, జక్కయ్య మారు మనసు పొందుతూ ఉన్నాడు. లూకా సువార్త 19:8 చూసినట్లయితే, నేను నా ఆస్తిలో సకము పేదలకు దానము చేయదును, నేను ఎవరికైనా అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయదును అనేసి తెలియపరుస్తున్నాడు. అసలైన శిశులైనటువంటి హృదయ పరివర్తనము అంటే కేవలము పాపము విడిచిపెట్టడమే కాదు, పాపము చేసేటటువంటి స్థానములో పుణ్యము చేయటము, పాపాన్ని వదిలిపెడుతూ ఆ యొక్క పాపము స్థానంలో అనేకమైనటువంటి మంచి కార్యాలు చేయటమే అసలైనటువంటి హృదయ పరివర్తన. ఇక్కడ జక్కయ్య కూడా చేసేది అదే, పాపాలన్నిటిని కూడా వదిలిపెడుతున్నాడు. నా ఆస్తిలో సగం భాగం పేదలకు పంచిపెడతాననేసి మంచి కార్యం చేస్తూ, ఎవరికైతే అన్యాయం చేశానో వారికి నేను 4 రెట్లుగా ఇస్తాననేసి వాగ్దానం చేస్తున్నాడు జక్కయ్య. ప్రియ సహోదరి సోదరులారా, ఆ పాపపు స్థానంలో అనేకమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి. మనం చూసినట్లయితే ప్రతి ఒక్క ఇంటిలో పెరడ అనేది ఉంటుంది, లేకపోతే పూల మొక్కలు వేసుకోవటానికి కానీ, కూరగాయ మొక్కలు వేసుకోవటానికి కానీ, కొంచెం స్థలాన్ని, ఒక గార్డెన్ని మనం అందరం కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. ప్రియ సహోదరి సోదరులారా, ఈ గార్డెన్ను, ఈ పెరడును మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ గార్డెన్లో ఉన్నటువంటి కలుపు మొక్కలని
తీసివేసి మనం పూల మొక్కలు, పండ్ల మొక్కలు, లేకపోతే కూరగాయ మొక్కలు వేస్తూ ఉంటాము. ఒకవేళ కలుపు మొక్కలు తీసివేసిన తర్వాత కూరగాయ మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ వేయలేకపోతే ఆ కలుపు మొక్కల స్థానంలో మరలా కలుపు మొక్కలు అనేవి పుడుతూ ఉంటాయి. అదే మంచి మొక్కలు వేస్తే కలుపు మొక్కలు అనేవి రావు ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి ఈ యొక్క కలుపు మొక్కల స్థానములో మనము మంచి మొక్కలు ఎలాగైతే నాడుతూ ఉంటామో, అలాగనే పాపపు చేసేటటువంటి పాప కార్యాలలో మనందరము కూడా పాపాన్ని మానివేస్తూ మనము పుణ్య కార్యాలు చేస్తూ ఉండాలి ప్రియ సహోదరి సోదరులారా. చివరిగా మనం ఒక రాయిలాగా ఉండిపోతే, ఎలాంటి చలనం లేని వ్యక్తుల్లాగా మనం ఉండిపోతే మన జీవితంలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. మనము రాతి మనసు కలిగి ఉండకూడదు. హృదయ పరివర్తనమే చెందుకొని మన పాపాల నుండి మనం బయటకు వస్తూ మన యొక్క జీవితముల నుండి మనము పుణ్యములు చేస్తూ మన జీవితంలో హృదయ పరివర్తనము కలిగి ఉంటే, హృదయ శుద్ధి కలిగి మనం జీవించగలిగితే ఆ బాలయేసు మన హృదయంలో పుడతాడు. మన జీవితంలో గొప్ప వెలుగు అనేది వస్తుంటుంది. మనం ప్రతి నిత్యము దేవుని బిడ్డలుగా ఎదగలుగుతాము ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి రాత్రిలాగా మారిపోయినటువంటి, బండబారిపోయినటువంటి హృదయాన్ని పరివర్తనము చెందించుతూ, పాపము నుండి పుణ్యం వైపు అడుగు వేస్తూ, అపవిత్రత నుండి పవిత్రత వైపు అడుగు వేస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఆ బాల యేసుకు మన యొక్క హృదయంలో హృదయ పరివర్తనము చెంది పశువుల పాకును ఏర్పాటు చేసుకుంటూ మన హృదయంలో యేసు ప్రభువారు జన్మించేలాగా మనందరము ప్రయాసపడి మన జీవితాలను గడుపుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున